హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటెడ్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ థర్టీ టూ పాయింట్స్గా అయినయి ఫార్టీ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ త్రీ పాయింట్స్ అయినయి లెవెన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది యాక్చువల్గా ఈరోజు సుప్రీంకోర్టు దగ్గర నుంచి మోరటోరియం రిలేటెడ్గా ఒక జడ్జ్మెంట్ ఉంటుందని మార్కెట్ అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఫ్రెండ్స్ బట్ మనకి ఆఫ్టర్నూన్ ఏం అప్డేట్ వచ్చింది వన్ థర్టీ అరౌండ్ అయితే సుప్రీకోర్లో నుంచి ఈ రోజు మనకి జడ్జ్మెంట్ రిలేటెడ్గా అప్డేట్ రావడానికి పాసిబిలిటీ లేదు ఈ కేసు మళ్ళీ రేపటికి వాయిదా పడింది రేపు మనకి కేస్ కేసు రిలేటెడ్గా జడ్జ్మెంట్ వస్తుందని అయితే అప్డేట్ రావడంతో మార్కెట్ అయితే మోస్ట్లీ ఈ రోజు ఒక రేంజ్ బౌండ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది బట్ బ్యాంక్ నిఫ్టీలో టూ ట్వంటీ పాయింట్స్ దగ్గరగా కరెక్షన్ కనిపించి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ టూ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది ఇవాళ వీడియోలో కొన్ని రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం లైక్ విప్రో అలాగే కర్ణాటక బ్యాంక్ అయితే రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది వాటి గురించి మాట్లాడుకుందాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ సిక్స్ సంబంధించిన ఎండి అలాగే సీఈఓ అయినా సంజీవ్ పూరి గారు ఐటీసీ ఇక్కడి నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలాంటి గ్రోత్ చూపించడానికి పాసిబిలిటీ ఉంది అసలు ఐటీసీ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫాలో అవుతుంది అండ్ ఐటీసీలో ఎక్కువ మంది సెల్ చేస్తున్నారనే లాగా అప్డేట్స్ వస్తున్నాయి కదా మనకి వాటన్నిటి గురించి కూడా సంజీవ్ పూరి గారు అయితే ఆన్సర్స్ అయితే సిఎన్బీసీకి ఇవ్వడం జరిగింది ఏవేవైతే ఇంపార్టెంట్ గా మాట్లాడారో వాటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఎయిర్టెల్ అలాగే మార్కెట్ లో ఉన్న ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకొని మార్కెట్ లెవెల్స్ మాట్లాడుకొని మన వీడియో అయితే ఎండ్ చేద్దాం రీసెంట్ టైమ్స్ లో లో మనకి చాలా ఎక్కువగా ఫాల్ కనిపిస్తుంది ఈవెన్ మార్కెట్ మనకి ఇంప్రూవ్ అవుతూ అంటే కొంత పాజిటివ్ గా మూవ్ అవుతున్న సరే ఎయిర్టెల్లో మాత్రం కొంత సెల్లింగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎయిర్టెల్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అబౌట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనకి జియో రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది మోస్ట్లీ అప్డేట్ మీ అందరికీ తెలుసు ప్రీవియస్ గా జియో వాళ్ళు కేవలం ప్రీపెయిడ్ సెగ్మెంట్ లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చేవాళ్ళు కాకపోతే రీసెంట్ గా మేము పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాం అండ్ దాని రిలేటెడ్ గా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ని రిలీజ్ చేస్తూ అండ్ ఆ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొంత అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటివరకు ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఐడియాలో పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జియోకు మైగ్రేట్ అవుతారనే ఒక ఫియర్స్ తోనే మనకి ఎయిర్టెల్ లో కొంత ఎక్కువగా ఫాలో అయితే కనిపించింది జియో వాళ్ళు ప్రీపెయిడ్ సెగ్మెంట్ అయితే డిస్టర్బ్ చేయగలి బాస్ అప్పటి వరకు టెలికామ్ ప్లేయర్స్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు చార్జ్ చేస్తున్నారు ఆఫ్ జియో చాలా అట్రాక్టివ్ రావడంతో ప్రీపెయిడ్ సెగ్మెంట్ అయితే అయింది కాకపోతే పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అయితే లేదు నిన్న మనకి టెలికాం సబ్స్క్రైబర్ డేటా కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్రీవియస్ మంత్స్ డేటాని మీరు గమనిస్తే వడాఫోన్ లోనే ఎయిర్టెల్ లో కూడా మీకు నెట్ సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అవుతూ కనిపించారు కాకపోతే ఈసారి మాత్రం మీకు ఎయిర్టెల్ లో థర్టీ టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ నెట్ సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కనిపించింది సో ముందు అంతా కూడా మనకి కేవలం జియోలో మాత్రమే సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ కనిపించారు కానీ ఈసారి ఎయిర్టెల్ లో కూడా కొంత స్ట్రాంగ్ నెంబర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి జియో వాళ్ళ అట్రాక్టివ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అని దాంతోపాటు ఇంకొన్ని ఆఫర్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఆఫర్స్ తో భారత్ ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఏరియా దగ్గర ఉన్న పోస్ట్ పెయిడ్ కన్స్యూమర్ బేస్ అనేది జియోకు మూవ్ అయిందా జియోకి మైగ్రేట్ అయిందా లేదంటే చాలా తక్కువ ఇంపాక్ట్ ఎయిర్టెల్ లాగా వడాఫోన్ ఐడియా మీద పడిందా అనేది అయితే మనకి నెక్స్ట్ త్రీ టు ఫోర్ క్వార్టర్స్ లో ఐడియా అయితే వస్తుంది దెన్ ఆ నెంబర్స్ ని చూసిన తర్వాత మార్కెట్ అయితే భారత్ ఎయిర్టెల్ ని రివార్డ్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ ఆల్రెడీ జియో ఒక ఇంపాక్ట్ ప్రీపెయిడ్ సెగ్మెంట్ లో చూసింది కాబట్టి పోస్ట్ పెయిడ్ లో కూడా ఇంచుమించు అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒపీనియన్ తోనే ఎయిర్టెల్ అలాగే వడాఫోన్ ఏడియాలో రీసెంట్ టైమ్స్ లో ఏ మాత్రం మనకు ర్యాలీ వస్తున్నా సరే అగైన్ మనకి కొంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే ఆ రెండు కౌంటర్స్ లో కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఐటీసీ రిలేటెడ్ గా ఎండీ అలాగే సీఈఓ అయిన సంజీవ్ పూరి గారు సిఎన్బిసి వాళ్ళు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం జరిగింది సో తన ఆన్సర్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఇమేజ్ లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ బట్ ఓవరాల్ కంపెనీ రిలేటెడ్ గా సంజీవ్ పురి గారు ఏ ఆన్సర్స్ చేశారనేది మొదట మాట్లాడుకుందాం ఎంటైర్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ ఐటీసీ షేర్ ప్రైస్ ఎయిట్ ఇయర్స్ లోలో ఉంది ప్రీవియస్ గా ఎయిట్ ఇయర్స్ నుంచి ఎవరైతే ఐటీసీ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ప్రెసెంట్ వాళ్ళ షేర్ ప్రైస్ ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ లో ఉంది ఎన్వరాన్మెంటల్ సోషల్ అలాగే గవర్నెన్స్ నామ్స్ రిలేటెడ్ గా ఐటీసీ ఇంపాక్ట్ ఉందనేలాగా బయట మనకి అప్డేట్స్ ఉన్నాయి సో దాని రిలేటెడ్ గా మీరు ఏం చెప్తారు అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎఫ్ఐఎస్ మీ కంపెనీలో ఎయిటీన్ పర్సెంట్ వాటాన్ని హోల్డ్ చేస్తుంటే అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ తగ్గుతూ టూ థౌజండ్ ట్వంటీకి కి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఎఫ్ఐఎస్ కూడా మీ కంపెనీలో అగ్రెసివ్ గా సెల్ చేస్తున్నారు ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సెల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ రీసెంట్ మంత్లీ డేటాను గమనించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఐటీసీలో ఆటాను అయితే సెల్ చేస్తున్నారు అది కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రెసెంట్ చేస్తాను సో ఇలా మీ కంపెనీ రిలేటెడ్ గా ఇంత నెగిటివ్ గా ఉన్నారు కదా మోస్ట్లీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అలాగే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా నెగిటివ్ గా ఉన్నారు కదా దీని రిలేటెడ్గా మీరు ఏం చెప్తారు నేను యాంకర్ అడిగిన క్వశ్చన్ కి సంజీవ్ గారు ఇచ్చిన ఆన్సర్ అయితే ఐటీసీ యాజ్ ఎ కంపెనీ మాకు చాలా క్లియర్ గా ఐడియా ఉంది సిగరెట్ బిజినెస్ లోనూ అలాగే ఎఫ్ఎన్సిజీ బిజినెస్ లో కూడా మేము కొంత స్ట్రాంగ్ ప్లే చేస్తున్నాం బట్ షేర్ ప్రైస్ ఎందుకు పెరగట్లేదు మీరు అన్నట్టు ఎవరో సెల్ చేస్తున్నారు అని షేర్ ప్రైస్ చాలా లో ఉంది ఇవన్నీ కూడా నన్ను కూడా సర్ప్రైజ్ చేస్తున్నాయి సో షేర్ ప్రైస్ తక్కువగా ఉందంటే ఐటీసీ వీక్ గా ఉన్నట్టు కాదు స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఇన్ షార్ట్ టర్మ్ లో చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని షేర్ ప్రైస్ ని రివార్డ్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఇన్ లాంగ్ టర్మ్ లో కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ కంపెనీ యొక్క గ్రోత్ న ఆధారంగా చేసుకొని రివార్డ్ చేస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ లో మా షేర్ ప్రైస్ ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు లాంగ్ టర్మ్ లో ఐటీసీ మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అని అప్డేట్ చేయడం జరిగింది అండ్ మా షేర్ హోల్డర్స్ కి మంచి ని క్రియేట్ చేయాలనేదే మా టాప్ ఆఫ్ ద మైండ్ లో కూడా ఉంది అండ్ రీసెంట్ యానువల్ జనరల్ మీటింగ్స్లో లో కూడా షేర్ హోల్డర్స్ బైబ్యాక్ బ్యాక్ చేయండి అని అలాగే కొన్ని కొన్ని బిజినెస్ని రీస్ట్రక్చర్ చేయండి అని కూడా మాకు సజెషన్స్ ఇచ్చారు మా షేర్ హోల్డర్స్ ఇచ్చిన ప్రతి ఒక్క సజెషన్ని కూడా మేము నోట్ చేసుకున్నాం అండ్ కమింగ్ టైమ్స్ వాటి పాసిబిలిటీస్ కూడా మేము ఆలోచిస్తున్నామని కూడా అప్డేట్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్లో కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్ పర్ షేర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది అండ్ ఐటీసీకి రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ చాలా రోబోస్ట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి అండ్ ఓవరాల్ గా గ్లోబల్ గా ఉన్న అనలిస్టులో ఫార్టీ టూ అనలిస్టులో టోటల్గా టోటల్ గా ఫార్టీ వన్ అనలిస్ట్ అందరూ కూడా ఐటీసీని బై రేటింగ్ ఉంచుతున్నారు ఈవెన్ ఏ నామ్స్ వల్ల అయితే ఐటీసీ షేర్ ప్రైస్ ఇంపాక్ట్ అయింది అంటున్నారు ఈఎస్జి నామ్స్ అని ఏవైతే అంటున్నారు వాటిల్లో కూడా కంపెనీకి ఏ ఏ ప్లస్ రేటింగ్ అయితే ఉంది సో ఈ త్రీ బిజినెస్ లో వాళ్ళు చెప్పాలనుకుంది ఎఫ్ఎంసీజీలో మాకు స్ట్రాంగ్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది చాలా స్పేస్ ఉంది మేము బాగా గ్రో అవుతాం అని చెప్తున్నారు ఎఫ్ఎంసీజీలో అండ్ ఈవెన్ మార్జిన్స్ ని కూడా పెంచి ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఎఫ్ఎంసీజీ నుంచి ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు బట్ సిగరెట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ సిగరెట్స్ లో మేము గ్రో అవుతున్నాం కాకపోతే ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ మీద స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు హోటల్స్ రిలేటెడ్ గా అక్కడ మేము రీస్ట్రక్చరింగ్ చేయాలనుకుంటున్నాం బట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో చేయలేకపోతున్నాం కానీ కమింగ్ టైమ్స్ లో దాని గురించి కూడా ఆలోచిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఐటీసీ షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ క్రియేట్ చేయడమే మా టాప్ ఆఫ్ మైండ్ లో ఉందని సంజీవ్ పురి గారు ఐటీసీ చైర్మన్ అలాగే ఎండి అయినా సంజీవ్ పురి గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఐటీసీ అనే కాదు ఫ్రెండ్స్ ఏ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ అయినా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అండ్ వాళ్ళ కరెంట్ బిజినెస్ యొక్క అవుట్లుక్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంత కేర్ఫుల్ గా గమనించే ప్రయత్నం చేయాలి ఇండియాకి సంబంధించి టాప్ సెకండ్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అయినా హెచ్డిఎఫ్సి డీఎఫ్సీఎంసీ వాళ్ళు ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ స్టాక్స్ ని బై చేశారు ఏ స్టాక్స్ ని సెల్ చేశారు అనేది గమనిద్దాం ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఐపీ లో ఎక్కువగా ఫోకస్ చేశారనమాట కొన్ని ఐపీఓస్ ని ఎక్కువగా పిక్ చేయడం జరిగింది వాళ్ళ ఐపిఓస్ ని ఎక్కువగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ చేస్తున్నారనేది కూడా గమనించే ప్రయత్నం చేద్దాం సో వీళ్ళు యాడ్ చేసుకుంటున్న ఐపీఓస్ ని మీరు గమనిస్తే కెమ్కాన్ స్పెషాలిటీ క్యామ్స్ ఏంజల్ బ్రోకింగ్ అలాగే యూటీఏఎన్సీ అనమాట వీటిల్లో అయితే వీళ్ళు కొంత హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ డేట్ అండ్ పూర్లీ అబ్జర్వేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి సో ఐపీఓస్ కాకుండా సెకండరీ మార్కెట్ లో అంటే ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు ఏ షేర్స్ ని బై చేశారు అనేది అయితే ఇక్కడ మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో పాటు వీటిని కూడా వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ పోర్ట్ఫోలియస్ యాడ్ చేసుకోవడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ నేమ్స్ ను చూడాలనుకుంటే ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ బికాస్ చాలా నేమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి రీడ్ చేస్తూ వెళ్తే చాలా టైం అయితే తీసుకుంటుంది మీకు నేను చెప్పాను కదా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఐటీసీని సెల్ చేస్తున్నాయని ఇక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు హెచ్డిఎఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సెల్ చేస్తున్నారు నెక్స్ట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కూడా రిలేటెడ్ గా సెప్టెంబర్ లో ఎక్కువ షేర్స్ అయితే సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ డేటా కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సెప్టెంబర్ లో ఏ షేర్స్ ని సెల్ చేశారని ఇక్కడ మీరు గమనిస్తే ఐటీసీ రిలేటెడ్ గా సిక్స్టీ ఫోర్ లాక్ షేర్స్ అయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సెప్టెంబర్ నెలలో సెల్ చేయడం జరిగింది సో ఐటీసీ రిలేటెడ్ గా రీసెంట్ మ్యూచువల్ ఫండ్ డేటా చూసినా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూసినా సరే మనకి అంతా పాజిటివ్ గా లేదు కాబట్టి లో మనకి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది విప్రో అయితే వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు అలాగే బైబ్యాక్ రిలేటెడ్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొదట రిజల్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ నెంబర్స్ని చూస్తే రెవెన్యూస్ సీక్వెన్షియల్ గా అంటే ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన రెవెన్యూస్ వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీస్ అవ్వడం జరిగింది అన్నమాట సో రెవెన్యూస్ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్ గానే ఉన్నాయి నెట్ ప్రాఫిట్స్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ క్వార్టర్ అన్ క్వార్టర్ లో అంటే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే క్వార్టర్ లో గ్రో అవ్వడం జరిగింది అండ్ విప్రో మార్జిన్స్ ని మీరు గమనించిన స్లైట్ రికవరీ కనిపించింది ఫ్రెండ్స్ లాస్ట్ కార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ వన్ లో వీళ్ళ మార్జిన్స్ నైన్టీన్ పర్సెంట్ గా ఉంటే ఇప్పుడు అది నైన్టీన్ పాయింట్ టూ పర్సెంట్ గా ఉంది ఐటీ కంపెనీ అంటే ఏంటి ఇతర సెక్టార్స్కి కి వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని క్లయింట్స్గా గా వాళ్ళ దగ్గర నుంచి కదా డబ్బులు సంపాదిస్తుంటుంది సో ఏ సెక్టర్స్ నుంచి వీళ్ళకి ఎలాంటి గ్రోత్ వచ్చింది అనేది కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ కన్సూమర్ సెగ్మెంట్ లో త్రీ పాయింట్ టూ హెల్త్ కేర్ టూ పాయింట్ సెవెన్ వీటిలో అయితే గ్రోత్ ఫ్రెండ్స్ బట్ టెక్నాలజీ అలాగే ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళకి కాంట్రాక్ట్ అయితే ఇది పక్క నుంచి విప్రో వాళ్ళు బైబ్యాక్ ను అనౌన్స్ చేయడం జరిగింది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వీళ్ళు వచ్చే బైబ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ బైబ్యాక్ ద్వారా ఎంటైర్ విప్రో షేర్స్ లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ షేర్స్ ని అంటే ట్వంటీ త్రీ క్రో సెవెంటీ ఫైవ్ ల్యాక్ షేర్స్ అయితే వీళ్ళు బైబ్యాక్ చేయాలనుకుంటున్నారు సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ లో అయితే వీళ్ళు బైబ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో కరెంట్ క్లోజ్ అయిన ప్రై తో చూస్తే ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ దగ్గర అయితే ఎక్కువగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో వాళ్ళ రెవెన్యూ ఎంత గ్రో అయింది అనుకున్నాం వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కదా బట్ నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళ రెవెన్యూస్ ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో గ్రో అయి ఉంటాయి సో ఇన్ బిట్వీన్ ఆ రేంజ్లో గ్రోత్ ఉంటుందని గైడెన్స్ కూడా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి కర్ణాటక బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో రిజల్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా మెయిన్ నెంబర్స్ మాట్లాడుకుంటే వీళ్ళు వడ్డీలకు ఇవ్వడం ద్వారా సంపాదించుకున్న ఇన్కమ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ గా నమోదు చేయడం జరిగింది అది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రో అయింది అనమాట దాని తర్వాత ఖర్చులు ఉంటాయి అలాగే ట్యాక్స్ ఉంటుంది ఇవన్నీ పోని వీళ్ళకి వచ్చిన నెట్ ప్రాఫిట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే టువెల్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రో అవ్వడం జరిగింది అలాగే వీళ్ళ అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి సో ఈ నెంబర్ ప్రీవియస్ నెంబర్స్తో పోలిస్తే ఎంత తక్కువగా ఉంటే అంత మంచి డిఫరెన్స్ ప్రీవియస్ క్వార్టర్ లో వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ గా ఉంటే ఈసారి అది త్రీ పాయింట్ నైన్ సెవెన్ సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అయితే తగ్గడం జరిగింది అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని లాస్ట్ క్వార్టర్ తో ఈ క్వార్టర్ని కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ లో త్రీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు అది టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ కి రెడ్యూస్ అవడం జరిగింది బోత్ అసెట్ క్వాలిటీ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది అండ్ ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి సుప్రీం సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక అప్డేట్ వస్తుంది సో దట్ మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కొంత మూవ్ ఉంటుందని అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారు రోజు ఈ అప్డేట్ రాకపోవడంతో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్నటి వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ నే ఉంచుతున్నాను బికాస్ ఇక్కడ సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏవి కూడా ఈ రోజు అయితే బ్రేక్ అవ్వలేదు నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ ఆప్షన్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ట్వంటీ నైన్త్ అక్టోబర్ అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా నిన్నటి సెషన్ లో కూడా ఇంటర్డేలో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్ కంపేర్డ్ విత్ ఇతర లెవెల్స్ ఆ లెవెల్ దగ్గర ఎక్కువ హ్యూజ్ పుట్ రైటింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఈవెన్ ఈరోజు కూడా మనకి ఇక ఏ లెవెల్ దగ్గర కనిపించినంత ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెన్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ కాదు అని చెప్పి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు సో లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ని ఇక్కడి నుంచి ఇమీడియట్ గా మూవ్ అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి చూస్తే ఇమీడియట్ గా మనకి ట్వెల్వ్ థౌసండ్ దగ్గర సెవెంటీన్ లాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న ఆప్షన్ చేయండి అని గమనిస్తూ రండి ఫ్రెండ్స్ టువెల్ థౌసండ్ పుట్ లెవెల్ దగ్గర పుట్ సైడ్ మనకి టువల్వ్ థౌసండ్ దగ్గర తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండేది అది టైం టు టైం టైం టు టైం టెన్ లాక్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కి క్రియేట్ అయింది అనమాట అంటే కాల్ సైడ్ మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నుంచి పెరగట్లేదు కాకపోతే పుట్ సైడ్ నుంచి మాత్రం కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ రీసెంట్ టైమ్స్ లో కొంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది కాబట్టి ట్వెల్వ్ థౌసండ్ మార్క్ బ్రేక్ చేయడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉందని పుట్ రైడర్స్ అయితే ప్రెజెంట్ అయితే బిలీవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మనం టువల్ థౌసండ్ ని రెసిస్టెన్స్ గా అయితే చూడలేము ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ని గమనిస్తే టువల్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఇంటర్డేలో థర్టీ వన్ అండ్ ఓవరాల్ గా థర్టీ ల్యాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి టువల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు సో ఫైనస్ మన వీడియో నచ్చిందా సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ నాకు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్